Action! Flop na. Cinema bagaledu boss. Chala slow ga undi cinema. Rakul Prith Singh dubbing Samantha voice pettaru bagaledu. Cinema chala bagundi aslu atla flop. కొంచెం బిట్ బిట్ బిట్గా బాగుంది, మిగతా అంత వరస్ట్గా ఉంది సినిమా. కొంచెం కామెడీ ఉంది అంతే. మన్మధుడికి దీనికి కంపారిజన్ నాదిన యాక్టింగ్ పర్లేదు, కాకపోతే స్టోరీ డ్రాగ్గా తీసి కొంచెం అందుకని పర్లేదు. అంటే చూడచ్చు ఫ్లాపే ఉన్నట్టున్నాయి అవి, అవి కూడా పెద్ద ఏం లేదు. అంటే టోటల్గా బోరింగ్గా ఉంటుంది సినిమా అంతా. అంతా ఎక్స్పెక్టెడ్, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి సీన్, నెక్స్ట్ సీన్ ఓల్డ్ మూవీస్ తీసుకొని చేశారు. బాగానే ఉంది సెకండ్ హాఫ్, కొంచెం బాగా వినల్ కిషోర్ కామెడీ బాగుంది, కామెడీ బాగుంది, ఎక్కువ పంచ్లు బాగుంది, సూపర్గా ఉంది, అందరు బాగా చేస్తారు. యా నా 2.5 అవర్ మస్త్ ఎంజాయ్ చేసినాం. కామెడీ ఫిలిం నాగార్జున సార్ని చాలా రోజుల తర్వాత ఇలా చూస్తా ఉన్నా. యావరేజ్ ఓకే మూవీ, అండ్ ఒరిజినల్ మంగళదు కంపేర్ చేసుకోలేము మనం. అదొక ట్రేడ్ మార్క్, ఇదొక ఇది చెప్పలేము అంటే యావరేజ్ అంతే. ఇది కామెడీ పరంగా, ఓన్లీ రొమాన్స్ పరంగా, నాగార్జున లుక్స్ పరంగా ఓకే, యావరేజ్ అంతే. అదొక సపరేట్ మార్క్, ఇదొక సపరేట్, ఇది దీంట్లో లేదు. అదొక సపరేట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. గ్లామర్ ఈజ్ ఓకే ఫస్ట్, అసలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నాగార్జున గ్లామర్ అండ్ హీజ్ లుక్స్ అండ్ వినల్ కిషోర్ అండ్ రామ రమేష్ కామెడీ సినిమా నిలబెట్టాలి చూసుకుంటే. అంతే సాంగ్స్ పరంగా అయితే చేతన్ భరద్వాజ్ మనకి చూసుకుంటే ఆర్ఎక్షన్ రెడ్డి హిజ్ ఫస్ట్ మూవీ, ఆ సినిమాతో హీ ప్రూవ్డ్. అంటే దాంట్లో చాలా సాంగ్స్ ఉంటాయి మనకి నోటెడ్ అయ్యి. ఈ సినిమాలో అయితే మనకి చెప్పుతో సాంగ్ మూడో ఎన్నో ఉన్నాయి, ఒకటి కూడా లేదు. అండ్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగా మామూలుగా ఉందంటే. అనిపించలేదు భయ, ఏదో టైం పాస్గా సరదాగా ఉంది అంతే. ఇక హిట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము. ఓకే ఫైనల్గా ఓకే టైం పాస్గా. హైలైట్స్ అయితే ఏం లేవు, కొంచెం అడల్ట్ కామెడీ వర్గర్గా ఉంది. ఓవరాల్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్లు అవి ఉన్నాయి, అంటే అవి సరదాగా ఫన్నీగా ఉన్నా కూడా ఓకే, నాకైతే అంతే అనిపించలేదు. ఓకరాలు ఓకే టైం పాస్గా బాగానే ఉంది సినిమా. చూడొచ్చు అన్న, పెద్ద చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరు చూడొచ్చు. సినిమా గురించి ఓ చెప్పలేము, అలానే డల్గా చెప్పలేము. ఫైనల్గా ఓకే, హిట్ వాట్ అని నేను చెప్పలేను అన్న. నాకైతే సోసోగా అనిపించింది, అంతే ఫైనల్. నేనే హిట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని చెప్పు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ మహేష్ బాబు గారి బర్త్డే, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. సినిమా బాగుంది భయ్య, అంటే బోర్ కొడుతుంది, కానీ యాక్టింగ్ అయితే నాగార్జున సూపర్, లక్ష్మీ మేడం కూడా సూపరు. లక్ష్మీ మేడం యాక్టింగ్ మాత్రం సూపర్ భయ్య. అంటే అమ్మ క్యారెక్టర్ ఏంటంటే అది చూపించింది, అంటే అమ్మ ప్రేమ ఏందో చూపించింది. కానీ హీరోయిన్ అంత లేదు, అసలు వేస్ట్. హీరోయిన్ అస్సలు దమ్మిడికి పనికిరాదు, రూపాయి కూడా రోడ్డు పైన ఉంటేగా వాటి సినిమా తీసినా మంచిగా ఉంటుండే. అసలు యాక్టింగ్ అనేది సరిగ్గా చేయలే రకులు. గోల్డెన్ లేక్ గోల్డెన్ లేక్ అంటారు, గోల్డెన్ లేక్ కాదు, అది డెవిల్ లేక్. డెవిల్ సాంగ్సా, ఒక సాంగ్ కూడా లేదు దాంట్లో. ఒక సాంగ్ ఏదో ఇట్లా మామూలు ఏదో జరుగుతుంది అంతే, ఒక సాంగ్. ఫైట్ ఏం లేదు, ఫైట్ అంతా రకులతో కొట్టిస్తాడు హీరో ఒక వన్ లవర్ని. ఫ్లాప్ ఇట్ కాదు, రేటింగ్ 5కి ఒక 1.5 ఇవ్వచ్చు అసలు. అంటే సినిమా మామూలు ఏంటంటే నాగార్జున బట్టి నాగార్జునకి లక్ష్మీ మేడంకి ఇద్దరికే ఇవ్వచ్చు. కామెడీ మాత్రం రావు రమేష్ బ్రహ్మానందం ఎంట్రిచ్చింది, కానీ అసలు సీన్ మిస్ అయ్యండు. ఏదో వస్తాడు 17 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, ఇప్పుడు మనముందులో వచ్చింది అప్పుడు, ఇప్పుడు వచ్చాను అంటాడు, ఇంక వెళ్ళిపోతాడు. ఇంకా కనబడ్డు ఏం కనబడు, ఏమైంది చెప్పినా కదా, రోడ్డు పైన గొజ్జాలు ఉంటాయా, వాటినే తీసుకొచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ, చాలా ఫ్యాంటాస్టిక్. క్లైమాక్స్ అదర కొట్టాడు సినిమా. డైరెక్షన్ చాలా బాగుందండి, చాలా క్లాసిక్గా తీశాడు. హీరో ఎంత క్లాస్గా, ఆ హీరో ఎంత క్లాస్గా ఉండే, డైరెక్టర్ అంత క్లాస్గా సినిమా తీశాడు. రకుల్ ఎవ్రీబడి సూపర్ ఫ్యాంటాస్టిక్ అండి, ఫైనల్ హిట్ సినిమా.